హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నానని కోరుకుంటున్నాను. ఈరోజైతే దొండకాయలతో చేసుకునే మంచి ఈజీ 3 రెసిపీస్ని చూపించబోతున్నానండి. అండ్ ఈ రెసిపీస్ని చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఫస్ట్ అయితే మనం దొండకాయల్ని ఇక్కడ చూపించిన విధంగా ఇలా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని లేదంటే ఒక కళాయి పెట్టుకొని అందులోకి కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి కొంచెం వేడాక దానిలోకి కొంచెం తాలింపును కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా తాలింపును కూడా వేగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇవి వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఆనియన్స్ని ఎందుకంటే ఇలా కట్ చేసుకుంది, దొండకాయల్ని కూడా అదే విధంగా కట్ చేసుకున్నాను కాబట్టి సో ఆనియన్స్ని కూడా అలానే కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు తరిగి పెట్టుకున్న దొండకాయల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి చక్కగా ఇక్కడ చూపించిన విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. లేదంటే మీరు గరిటెతో అయినా ఒక్కసారి జస్ట్ మిక్స్ చేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసి చక్కగా ఒక ప్లేట్ తీసేసుకొని దాన్ని కవర్ చేసేయండి. చాలామంది దొండకాయలకి టైం ఎక్కువ పడుతుందని చెప్పేసేసి ఈ ఇలాంటి కూరలు చేయడం అనేది తగ్గిస్తూ ఉంటారండి. కానీ మనకి దొండకాయలు తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనం చెప్పలేమండి. ప్రతి ఒక్క వెజిటేబుల్లో ఏదో ఒక హెల్త్ బెనిఫిట్ అండ్ అలానే ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయండి. అండ్ అలానే ఇవి కొంచెం స్లైట్గా ఉడికిన తర్వాత సరిపడా ఉప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేసి నేను మళ్ళీ ఇంకొకసారి దీన్ని కలిపి పెట్టుకుంటున్నానండి. అండ్ దీన్ని స్పూన్తో కలుపుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి నేనేంటంటే ఇలాగా క్లాత్ తీసేసుకొని ఇక్కడ చూపించిన విధంగానే కలిపి పెట్టుకుంటున్నాను. అండ్ అలానే మళ్ళీ మూత పెట్టేసేసి అలా కంటిన్యూస్గా ఉంచకుండా చక్కగా ఈ దొండకాయల్ని కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా ఉడకపెట్టుకోవాలండి. అండ్ ఇప్పుడు నేను గరిటెతో కలుపుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే క్లాత్తో అనేవి కలపడం కుదరదు. సో ఇవి చూసారా, కొంచెం దొండకాయ అనేది ముక్క కొంచెం మనకి మెత్త పడిపోయింది. సో ఇది చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ పచ్చిమిర్చి కారాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక్క 5 మినిట్స్ పాటు చక్కగా దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చిలోని నీరంతా పోయే వరకు కూడా చక్కగా ఉడకపెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో మనకి ఈ దొండకాయ ఇగురు అనేది సింపుల్గా ఇలాగ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు దొండకాయ ఇగురు చూసేసాం కదండి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దొండకాయ పచ్చడి ముక్కలు అంటారండి. అంటే మనం దోసకాయ పచ్చడి ముక్కలు ఎలా అయితే చేసుకుంటామో దొండకాయతో కూడా అలానే పచ్చడి ముక్కలు చేసుకుంటాం అనమాట. సో దానికోసం దొండకాయల్ని చక్కగా వాష్ చేసేసి పెట్టుకున్న తర్వాత ఇలా దొండకాయల్ని ఇక్కడ చూపించిన విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. అంటే దొండకాయల్ని 4 పార్ట్స్గా కట్ చేసేసి ఇక్కడ చూపించిన సైజులో కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కారానికి సరిపడా మిర్చిని యాడ్ చేసేసుకోవాలండి. మిర్చిలని ఇక్కడ పెద్దగా ఉండేసరికి కొంచెం సగం సగం చేసేసి వేసేయండి. అండ్ ఇప్పుడు దానిలోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం చింతపండు కుజ్జుని లేదంటే చింతపండునైనా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చండి. దీని తర్వాత మనం ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని పేస్ట్ని బాగా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలండి. అండ్ ఇలాగా మనం పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ దొండకాయల్ని ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేసేసుకునేది, మనం అన్నీ కలిపేస్తే కనుక మొత్తం అంతా కూడా బాగా మరీ మెత్తగా అయిపోతుందండి. సో అందుకని ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దొండకాయల్ని యాడ్ చేసేసుకొని ఇలా ఒక్కసారి కలయ పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక్కటంటే ఒక్కసారి అలాగా పల్స్ ఇచ్చేసేసి ఆపేసేయాలండి. ఇక్కడ నేను మీకు అర్థం అవడం కోసం కూడా చూపిస్తున్నాను చూడండి, వెంటనే ఆన్ చేసేసి ఆఫ్ చేసానమాట. ఇలా జస్ట్ 2 టైమ్స్ మాత్రమే చేశాను, ఎందుకంటే ఆ దొండకాయ ముక్కలన్నీ కూడా కచ్చపచ్చాగానే ఉండి మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. సో ఇలాగా మనకి దొండకాయలు అనేవి మరీ మెత్తగా అవ్వకుండా ఇలాగా ఉంచేసేసేయాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసి ఇందులోకి కొంచెం తాలింపును కూడా వేసి అది వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి చక్కగా వేయించుకోవాలండి. అండ్ అవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ముక్కల్ని కూడా ఇందులోకి చక్కగా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇది ఎప్పటి వరకు అలా కలుపుకుంటూ ఉండాలంటే ఇది చక్కగా మనకి వేగింది అని తెలియడానికి దీని కలర్ చక్కగా ఇలాగా చేంజ్ అవుతుందండి. సో ఇలాగా ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు అండ్ అలానే ఇది ఆయిల్ అనేది చుట్టూ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుందండి. సో అప్పటి వరకు చక్కగా ఇలా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి దొండకాయ పచ్చడి ముక్కలు అనేవి చక్కగా రెడీ అయిపోయినట్లు. అండ్ ఇది కూడా రోటీలోకైనా రైస్లోకైనా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తిన్న
తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా దొండకాయ తెచ్చినప్పుడల్లా మీరు ఈ రెసిపీనే చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా మూడవ రెసిపీ వచ్చేసరికి దొండకాయ స్టీమ్డ్ ఫ్రై టైప్ అండి. అంటే ఫ్రై చేసుకుంటాం కానీ అస్సలు డీప్ ఫ్రై చేసుకోం అన్నమాట. సో ఇప్పుడు కూడా దొండకాయల్ని చక్కగా ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత ఇలాగ దొండకాయల్ని చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. సో ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని చక్కగా దీనిలోకి ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలండి. అండ్ నేను ఆయిల్ యాడ్ చేసే స్పూన్ కూడా ఎంత చిన్నదో మీరు చూడొచ్చండి, చాలా చిన్న స్పూన్ అనమాట. సో దీంతోనే జస్ట్ 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఇది వేడైన తర్వాత కొంచెం తాలింపు అండ్ అలానే కరివేపాకును కూడా వేసి వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న దొండకాయల్ని చక్కగా ఇలా కలుపుతూ ఉండాలండి. అండ్ ఇది మూత పెట్టకూడదు అండ్ అలానే సాల్ట్ కూడా యాడ్ చేయకుండా చక్కగా ఇవి మొత్తం మగ్గే వరకు కూడా చక్కగా ఇలానే వేయించుకుంటూ ఉండాలండి. చూసారా ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయి వాటి కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది కదండి. అండ్ మనకి ముక్కలు కూడా కొంచెం మెత్తపడిపోయాయి అన్నమాట. సో ఇలాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి. అండ్ దాంతోపాటు కొంచెం వెల్లుల్లి కారాన్ని కానీ లేదంటే మామూలు కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా తప్పకుండా హిట్ చేయండి. ఈ దొండకాయ కర్రీస్ గురించి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.